నమస్కారం సంజీవ రెడ్డి గారు. నమస్కారం అమ్మ. ఎంతో మంది దర్శకుల సినిమాలను మీరు చూసే ఉంటారు, చూడటం కూడా మీకు అవసరం. అలాంటి దర్శకులది ప్రభావం ఏమైనా మీ మీద ఉందా? తప్పకుండా అండి. ఒక వ్యక్తి డైరెక్టర్ అవుదాం అనుకున్నప్పుడు ముందు తరం వాళ్ళు ఎలాంటి సినిమాలు చేశారు, వాళ్ళు టెక్నికల్గా ఏం చేశారు, అవన్నీ మాకు మార్గదర్శకాలు అవుతాయి కాబట్టి తప్పకుండా ఆ సినిమాలు మేము చూడాల్సి వస్తుంది. సో అలా నేను బాగా ఇష్టపడ్డ డైరెక్టర్లో విఠలాచారి గారు, తర్వాత కేవీ రెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉంటారు, వేదాంత నాగవయ్య గారు, ఇలాగ ఆ రోజుల్లో నా చైల్డ్హుడ్లో ఎక్కువ నన్ను ప్రభావితం చేసిన సినిమాలు విఠలాచార్య గారు, కేవీ రెడ్డి గారు, వేదాంత రాఘవయ్య గారు, వీళ్ళ సినిమాలు నన్ను బాగా ప్రభావితం చేశాయన్నమాట. మీరు ఈ సినిమా రంగంలో ఏ దర్శకుని దగ్గర పనిచేశారు? నేను విఠలాచార్య గారి దగ్గర పనిచేశానండి. ఎందుకంటే విఠలాచార్య గారు ఆయన మోస్ట్ ఆఫ్ ద సినిమాలు జానపద చిత్రాలు చేశారు. నేను ఒక విలేజ్ రైతు కుటుంబంలోంచి వచ్చాను కాబట్టి ఈ జానపద సంబంధమైన వాతావరణం మాకు ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పుడు మా అమ్మమ్మ కానీ మా బామ్మమ్మలు కానీ ఈ సమ్మర్ హాలిడేస్లో కూర్చున్నప్పుడు కానీ రాత్రిపూట పడుకునేటప్పుడు కానీ చాలా రకాల ఫోక్ టేల్స్ చెప్పేవాళ్ళు, ఆ జానపద కథలన్నీ చెప్పే. ఆ జానపద కథలు బాగా నాకు ఇంట్రెస్ట్ ఉండేది. అదే ఇంట్రెస్ట్ విఠలాచార్య గారి సినిమాల్లో అట్లాంటి ఇంట్రెస్ట్ బాగా కనిపించేది. ఆ ఇంట్రెస్ట్తో నేను విఠలాచార్య గారి సినిమాలు బాగా చూసేవాడిని. ఈవెన్ మన కేవీ రెడ్డి గారు కూడా ఇంచుమించు ఫోక్లర్, ఎగ్జాక్ట్లీ ఫోక్లరే కాకుండా ఫోక్లర్తో పాటు మామూలు సోషల్ సినిమాలు కూడా చేశారు. కాకపోతే ఎక్కువ నాకు అది విఠలాచార్య గారి సినిమాలు అంటే బాగా నన్ను బాగా ప్రభావితం చేసాయన్నమాట. చెడుగుడు నేను ఫస్ట్ సినిమా నా లైఫ్లో నేను చూసింది 1976 అనుకుంటా, సిక్స్త్ క్లాస్ చదివే రోజుల్లో నా ఫస్ట్ మూవీ చూశాను. అది సీతారామ కళ్యాణ్ బాపు గారి సినిమా, అది ఫస్ట్ సినిమా. అలంకార్ థియేటర్ సికింద్రాబాద్లో చూశాను. నా రెండో సినిమా అంజలి థియేటర్లో చూశాను, అది రాజు వెడలేని శోభన్ బాబు హీరో. నా మూడో సినిమా జ్యోతి రాఘవేంద్రరావు గారి డైరెక్టర్, బాలాజీ థియేటర్లో చూశాను. ఇక్కడ వరకు నాకు గుర్తుంది, తర్వాత ఇంకా గుర్తు లేదండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టెప్స్ అన్నీ. మీరు సినిమా రంగంలోకి రావడానికి ఫ్యామిలీ పరంగా ఏ విధంగా సపోర్ట్ చేశారు? నేను సినిమా రంగంలోకి రావాలంటే నేను యాక్చువల్గా నేను డైరెక్టర్ అవుదాం అనుకున్నప్పుడు నేను ఏ డైరెక్టర్ ఇన్స్పిరేషన్తో రాలేదండి. నేను 10th క్లాస్ చదివే రోజుల్లో నాకు ఇంగ్లీష్లో ఒక నాన్ డీటెయిల్ ఉండేదండి, అది గ్రేట్ ఎక్స్పెక్టేషన్ అని. తెలుగు నాన్ డీటెయిల్ ఉండేది, అందులో మృత్యకటికం అని ఉండేదండి. ఈ రెండు కథలు నన్ను బాగా ప్రభావితం చేశాను. అంటే ఆ రోజుల్లో మా ఏదైతే మా గురువులు మా టీచర్స్ ఇంగ్లీష్ చెప్పే అతను ఆ గ్రేట్ ఎక్స్పెక్టేషన్ అనే నవల్ని చాలా అద్భుతంగా చెప్పేవాడు. అందులో హీరో పిప్ అనే క్యారెక్టర్ ఉంటుంది, అది నేనే ఊహించుకునేవాడిని, చాలా విజువలైజ్ చేసుకునేవాడిని. నా జీవితంలో నేను సినిమా డైరెక్టరే, ఈ కథను సినిమా చేయాలనుకునేవాడిని. అలాగే మృత్యకటికం కూడా చాలా అద్భుతంగా ఉండేదండి. మా తెలుగు టీచర్ దాన్ని అంత అద్భుతంగా చెప్పేవాడండి. వసంత సేన క్యారెక్టర్ను బాగా ఆకట్టుకునేదండి. ఈ రెండు పుస్తకాలు కనుక నాకు 10th క్లాస్లో ఉండకపోతే నేను డైరెక్టర్ అయ్యి ఉండేవాడిని కాదండి. ఈ రెండు పుస్తకాల ప్రభావంతో నేను డైరెక్టర్ అవుదామని బలంగా నిర్ణయించుకొని దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నాండి. ఈ సినిమా రంగంలోనికి రావడానికి కారణం ఏంటంటే మా ఫ్యామిలీ కొద్దిగా, మా పెదనాన్నగారు సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి అండి, మా పెదనాన్నగారు పెయింటర్. ఈ సినిమాకి సంబంధించిన ఓడింగ్స్ ఉండేది అప్పట్లో, ఇప్పుడు వినాయిల్స్ వచ్చేలాగా ఆ రోజులో ఓడింగ్స్ ఉండేది. ఓడింగ్ పెయింటర్ అని మా పెదనాన్నగారు. మా పెదనాన్నగారు బాంబేలో, మా పెదనాన్నగారు ఎంఎఫ్ హుసేను ఇద్దరు అక్కడ ఓడింగ్ పెయింటింగ్స్ అండి. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఓడింగ్ కంపెనీ పెట్టుకొని ఆయన సినిమా పోస్టర్స్ వేస్తుండేవాడండి. అట్లా నాకు సినిమా రంగంతో బాగా పరిచయం అండి. నేను చిన్నప్పుడు ఈ ఓడింగ్ ఆర్టిస్ట్గా నేను ఉండేవాడిని. నేను 1976లో హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ బ్రష్ ఇచ్చి ఆ పెయింటింగ్ వేయమన్నారని ఫస్ట్. అలాగే 1976లో నేను సినిమా చూడకముందే సినిమా రంగంలో ఉన్నానండి, ఓడింగ్ ఆర్టిస్ట్గా జాయిన్ అయ్యాను. నేను స్కూల్కి వెళ్తూ స్కూల్ నుంచి రాగానే ఈ ఓడి ఇది బ్రష్ పట్టుకొని ఓడింగ్స్ రంగులు వేస్తుండేవాడిని. అలాగా ఆ సినిమాల మీద ప్రభావం పడి ఫస్ట్ సినిమా నేను అలా చూడటం జరిగింది. అది కూడా నేను ఫ్రీగా చూశాను, అది పాసులు ఇస్తే అలంకార్ థియేటర్లో చూశాను. నేను చూసిన ఆల్మోస్ట్ ఆ సినిమాలు ఆ స్టేజ్లో మాకు పాసులు వచ్చేవి, ఓడింగ్ ఆర్టిస్టులకు పాసులు వచ్చేవి, ఆ పాసులతో సినిమాలు చూసేవాడిని అండి. అలా అలాగే సినిమాలు చూస్తూ 10th క్లాస్లోకి వచ్చిన తర్వాత
నాకు ఈ సినిమాల మీద అదే బలమైన ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. సో అయితే ఈత డైరెక్టర్ అవ్వాలి అని. దానికి కారణం ఏంటి, ఆ రెండు పుస్తకాలు, ఆ రెండు నాన్ డీటెయిల్, గ్రేట్ ఎక్స్పెక్టేషన్ అండ్ మృత్యకటిక. అది చార్లెస్ డికెన్స్ రాసిన పుస్తకం అండి. హీరో పేరు పిప్ అంటే అంటే ఇప్పుడు అంతగా అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ కొడితే అతను ఒక ఆర్ఫన్ ఇది పర్సన్, అతను ఆర్ఫన్ హీరో అనేవాడు ఆర్ఫన్. సో అతను వాళ్ళ మేనమామ ఇంట్లోనో వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంట్లో ఉండి ఇది అతను అతను లైఫ్ ఇది డీల్ చేస్తుంటాడు. వాళ్ళు కార్పెంటర్స్ తను సంథింగ్ బట్ ఈ నాట్ గెట్ ఎస్ ఎ ప్రాపర్ లవ్ ఫ్రమ్ వాళ్ళ కజిన్స్ అనమాట. సో వాడు వెళ్ళి సాయంత్రం పూట పొద్దున పూట ఎప్పుడు వీలైనప్పుడు వెళ్ళి వాళ్ళ ఫాదర్ మదర్ సమాధుల దగ్గర కూర్చొని అలా బాధపడుతుండే టైంలో ఒక జైలు నుంచి తప్పించుకుని ఒక ఖైదీ వస్తాడు. ఆ ఖైదీని చూసి తను భయపడతాడు. అతనికి బేడీలు అవన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అవన్నీ తీసుకురావటానికి నువ్వు రంపము తినటానికి తీసుకురాని అతను బెదిరిస్తాడు. సో ఈ అబ్బాయి వెళ్ళి ఇంటికి వెళ్ళి వాడికి ఫుడ్ పెడితే ఆ రోజు సమయంలో ఫెస్టివల్ ఉంటుంది, సంథింగ్ లైక్ దట్, నాకు గుర్తులేదు అది. వాళ్ళ కజిన్ వాళ్ళంతా ఫుడ్ పెడుతుంటే వీడు చొక్కాలో దాచుకొని అది చేసి ఒక కట్టర్ లాంటివి తీసుకొని వచ్చి ఆ ఫుడ్ వాడికి పెట్టి వాడు బేడీలు కట్ చేస్తాడు. ఇది అద్భుతంగా ఉంటుంది సీన్ అది. ఆ తర్వాత వాడు ఎస్కేప్ అవుతాడు. ఎస్కేప్ అయిన తర్వాత వాడి ద్వారా ఈ కుర్రాడు చాలా రిచ్ అయిపోతాడు. వాడితో అతను హెల్ప్ చేసినందుకు ఆ ఖైదీ ఎవరైతే ఉన్నాడో అతను బాగా రిచ్ పర్సన్ ఏదో ఉంటాడు. ఆ తర్వాత తీసుకెళ్ళటం ఏదో సంథింగ్ లైక్ దట్ అలా ఉంటుంది. చాలా కాలం వచ్చినప్పుడు అది గుర్తులేదు. ఎందుకు అడిగానంటే మీరు ఫస్ట్ సెకండ్ సినిమాల గురించే చెప్పారు. అంటే ఇది అంటే ఆ క్యారెక్టర్ ఆ పిప్ అనే క్యారెక్టర్ ఆర్ఫన్. సో ఆర్ఫన్ అతను చాలా కష్టాలు పడ్డాడు, తర్వాత అతను ఒక పొజిషన్కి వచ్చాడు, తర్వాత కొంచెం లవ్ డ్రామా చైల్డ్ సెంటిమెంట్ మీద ఉంటుంది. అంటే చార్లెస్ డికెన్స్ ఆల్మోస్ట్ ఆల్ అలాంటి కొంచెం సెంటిమెంట్ డ్రామాలంతా రాశాడు. అవన్నీ ఓల్డ్ ఫేమస్ పుస్తకాలు. సో అది బాగా ఇన్స్పైర్ చేసింది నన్ను. మీరు సిక్స్త్ సెవెంత్ క్లాస్లోనే పెయింటింగ్ చేయడం అలాంటి మీ ఇంట్లో వాళ్ళు చెప్పలేదా? అంటే మా కంపెనీ కదా అది, మా కంపెనీ కాబట్టి. సో మామూలుగా రెగ్యులర్గా అంటే స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అది మామూలుగా యూజ్ చేసేవాళ్ళు. అది మా బిజినెస్ అది. సో తర్వాత నేను అభికమే పెయింటర్, నేను బాగా పెయింటింగ్స్ వేస్తాను, నక్క చిత్రాలు కూడా బాగా వేస్తాను. బట్ ఇప్పుడు ప్రాక్టీస్ లేదు, ఇప్పుడు వేయట్లేదు, అది వేరే విషయం అనుకోండి. అంటే నేను యాక్చువల్గా ఇక్కడ ఎలా జరిగిందంటే నేను 1984 ఆ ప్రాంతం నా ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేయాలి అని మద్రాసు వెళ్ళాను. మద్రాసు వెళ్ళి అక్కడ పరిస్థితులు చూసి మళ్ళీ అగైన్ ఐ కమ్ బ్యాక్ టు ద హైదరాబాద్. సో మా విలేజ్ వెళ్ళి మా తాతగారికి నా విషయం అంతా చెప్తే, సో చదువు అనేది ఇంపార్టెంట్, నువ్వు ఫస్ట్ డిగ్రీ చదువుకో, డిగ్రీ చదువుకున్న తర్వాత నువ్వు ఏదైనా చేయొచ్చు అన్నారు. సో దానికి సంబంధించి నేను డిగ్రీలో జాయిన్ అయ్యాను. డిగ్రీలో జాయిన్ అయినా నా మనసంతా మద్రాసు వైపు లాగుతుంది. ఎందుకు లాగుతుంది, నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో మండి అనే సినిమా షూటింగ్ జరుగుతుండేది. మండి సినిమాలో నేను పార్టిసిపేట్ చేశాను. అంటే నేను అక్కడ అసిస్టెంట్గా ఉండి జనాలను ఇటు అటు మేనేజ్ చేయటం చేశాను. శ్యామ్ బెనగల్ డైరెక్టర్ ఫస్ట్ నా షూటింగ్ ఎక్స్పీరియన్స్ అది. సో అక్కడ ఇక్కడే మన మౌలాలీలో సెట్ వేసి బాగా చేశారు. ఓ 10-15 డేస్ నేను ఐ విల్ పార్టిసిపేట్ ఇన్ దట్ అనమాట. సో అక్కడ జూనియర్స్ ఆర్టిస్టులందరినీ కంట్రోల్ చేయడానికి అలా నన్ను అప్పుడు పెట్టుకున్నారు. సో ఆ రకమైన నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి అదని చూసిన తర్వాత ఇంకా నాలో ఉన్న కోరిక చాలా బలపడింది. సో దానికి ఆ ప్లాట్ఫామ్ ఏంటి, చెన్నై వెళ్ళాలి, మద్రాసు వెళ్ళాలి, మద్రాసులో అసిస్టెంట్ డైరెక్టర్ చేయాలి అనుకుని మద్రాసు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత విఠలాచారి గారిని కలవటం జరిగింది. ఏం చేసావంటే నేను ఇలాగ ఇంటర్మీడియట్ అయిపోయాను సార్ అన్నాను. సో ముందు నువ్వు చదువుకొని రా అన్నాడన్న. సో అప్పుడు నేను వచ్చి డిగ్రీలో జాయిన్ అయ్యాను. డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాను. అంటే మళ్ళీ వచ్చిన తర్వాత మా తాతగారు డిగ్రీలో జాయిన్ అయినప్పుడు జాయిన్ అయిన తర్వాత సో మా తాతగారితో చెప్తే సరే నీ ఇష్టం అలా వెళ్ళావు అన్నప్పుడు మళ్ళీ నేను మద్రాసు వెళ్ళటం జరిగింది. వెళ్ళి విఠలాచారి గారిని నేను డిగ్రీలో జాయిన్ అయ్యానండి. సో మాకు అప్పుడు ఆ రోజుల్లో ఉండే 1980s 1985 ఆ టైంలో ఏంటంటే డిగ్రీ స్టూడెంట్ నీడ్ నాట్ టు గో ఎవ్రీడే టు కాలేజ్ అండి. రోజు కాలేజీకి వెళ్ళాలి. నేను ఆర్ట్స్, నేను బీఏ చేసుకుని ఆ రోజు అంటే మనం అది మన అటెండెన్స్ ఫీజు 100 రూపాయలు కడితే మన ఎగ్జామ్స్ రాయొచ్చు. సో నీడ్ నాట్ గో టు ద కాలేజ్ అనమాట. సో అలాగే అంటే అటెండెన్స్ ఫీజు 100 రూపాయలు కట్టేసి అనుకోండి మనం చదువుకొని ఎగ్జామ్స్ రాయొచ్చు. అలాంటి ఫెసిలిటీ ఆ రోజుల్లో ఉండేది. సో అట్లాగే నేను 100 రూపీస్ అటెండెన్స్ ఫీజు కట్టి ఎగ్జామ్స్ రాస్తుండేవాడిని. సో అలా అలా ఒక 3 ఇయర్స్ తర్వాత నా డిగ్రీ కంప్లీట్ అయింది. ఈలోపు విఠలాచారి గారి దగ్గర 2-3 సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. నా డిగ్రీ అయిన తర్వాత పూనాలో ఫిల్మ్ అప్రిషియేషన్ కోసం పెట్టుకున్నాను. అక్కడ ఫిల్మ్ అప్రిషియేషన్ చేశాను. ఫిల్మ్ అప్రిషియేషన్ అయిన తర్వాత
నరసింహరావు గారితో పరిచయం అయింది. నరసింహరావు గారి దగ్గర నరసింహరావు సినిమాలు, దాసి, మట్టి మనుషులు ఆ సినిమాలు అన్నిటికీ నేను కోడాక్టర్గా పనిచేయటం జరిగింది. సో ఇలా చేస్తున్నప్పుడు అలాన్ శ్రీధర్ గారి కొమరంభీం సినిమాకి చేస్తున్నప్పుడు గౌతమ్ ఘోష్ గారు వీళ్ళందరూ పరిచయం అయ్యారు. వీళ్ళందరితో కూడా నేను కలిసి వర్క్ చేశాను. వర్క్ చేసినప్పుడు గౌతమ్ ఘోష్ గారు నన్ను ఎంకరేజ్ చేశాడు, కొంచెం నువ్వు సో డిఫరెంట్గా ఆలోచిస్తావు కదా, సో నువ్వు ఏదన్నా సినిమా ప్లాన్ చేసుకో, డాక్యుమెంటరీ లాంటిది ఏదైనా ప్లాన్ చేసుకో, నేను సపోర్ట్ చేస్తాను అన్నాడు. సో అప్పుడు నేను కూడా అవును, నేను కూడా చేయాలి ఏదన్నా నా పట్టుదలతో నా ఫస్ట్ సినిమా రిధమ్స్ ఆఫ్ లవ్ అని దామెల్ల రామారావు అని మన తెలుగు పెయింటర్ రాజమండ్రి అని అతని మీద డాక్యుమెంటరీ చేశానండి. సో దామెల్ల రామారావు ఎంత గొప్పవాడంటే తెలుగువాడు అవటం మూలంగా అతని గొప్పతనాన్ని మర్చిపోయారండి. ఏ బెంగాలీ వాడో ఏ మలయాళం వాడో అయి ఉంటే రాజా రవివర్మ కంటే గొప్పవాడండి. అతను 1925లో ద ఏజ్ ఆఫ్ 28 ఇయర్స్ అప్పుడు చనిపోయాడండి. అతను చిన్న వయసులో అతను వేసిన పెయింటింగ్ చాలా అద్భుతంగా ఉంటుందండి. సో అతన్ని ఎవరు గుర్తింపు లేదండి అతను. ఆ గుర్తింపు లేదేమో నాకు అతను మర్చిపోయిన ఒక పెయింటరు మన తెలుగు వాడికి ఇంత గొప్ప ఖ్యాతి ఉంది అని అతని మీద డాక్యుమెంటరీ చేశానండి. అది చాలా ఓల్డ్ వైజ్ ఫేమస్ అయిందండి. ఆ ఓల్డ్ వైజ్ ఫేమస్ అయినట్టు అప్పుడు పివి నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అతను దామెర్ల రామారావు ఎగ్జిబిషన్ ఢిల్లీలో అరేంజ్ చేయించేసి నా సినిమా కూడా స్క్రీనింగ్ చేయించి అది అప్పట్లో నేషనల్ నెట్వర్క్ దూరదర్శన్లో టెలికాస్ట్ అయిందండి. అది చాలా ప్రెస్టేజియస్ థింగ్ అనమాట. నేషనల్ నెట్వర్క్ దూరదర్శన్లో టెలికాస్ట్ అవ్వటం అంటే ఆస్కార్ అవార్డు వచ్చినంత గొప్ప అండి ఆ టైంలో అండి. సో అలాగా నేను నా ఫస్ట్ సినిమా అలా జరిగిందండి. సో ఆ సినిమా చేసేటప్పుడు నా జేబులో 100 రూపాయలు, దానికి నేనే ప్రొడ్యూసర్, రకరకాల కష్టాలు పడుతూ దానికి ఒక రీసెర్చ్ 1 ఇయర్ రీసెర్చ్ చేశాను. రాజమండ్రి వెళ్ళి రాజమండ్రిలో ఉండి అతను అక్కడ దామెర్ల రామారావు పేరు మీద ఒక ఆర్ట్ గ్యాలరీ ఉంది, దానికి సరైన ఆదరణ లేక చాలా ఇప్పటికీ ఉన్నా కానీ దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఓ రకంగా చెప్పాలంటే మన తెలుగు వాళ్ళకి కళలంటే చాలా ఇష్టం కానీ కళాకారులను చాలా తొందరగా మర్చిపోతారు అనిపిస్తుంది. మీరు ఇప్పుడు అన్నారు కదా తెలుగు వాళ్ళకు గుర్తింపు లేదని, అవును, దానికి కారణం ఏంటంటే అంటే మిగిలిన వాళ్ళకున్న కారణం అంటూ ప్రత్యేకంగా ఇదనే ఉండదండి. కాకపోతే మన ఇప్పుడే చెప్పానుగా మన వాళ్ళకు తెలుగు వాళ్ళకు కళలంటే చాలా ఇష్టం, కాకపోతే కళాకారులను తొందరగా మర్చిపోతారని. సో ఇతను ఎర్లీ ఏజ్లో చనిపోవడం మూలంగా తనను తను ప్రమోట్ చేసుకోలేకపోయారు. అతను చనిపోయిన టైం కూడా 1925, అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నాం. సో అతను ప్రమోట్ చేసే వాళ్ళు కూడా లేకపోయారేమో అని నేను అనుకున్నాను. సో రాజా రవివర్మ లాంటి వాడికి అంటే ఆ టైంకి 1925 నాటికి చనిపోయాడు ఆయన. సో అతనికి అంత గుర్తింపు ఎలా వచ్చిందంటే అతను బాంబే వెళ్ళి బాంబేలో అతన్ని ఏది ప్రాక్టీస్ చేసి అక్కడి నుంచి ఒక రకంగా సినిమాకు పితామహుడు రాజా రవివర్మ అని దాదా పాల్కే సాహెబ్కు అది ఫైనాన్స్ చేసింది. ఇతను సినిమా తీయమని ఎంకరేజ్ చేసి అతనికి డబ్బులు ఇచ్చి ఇతను పెయింటింగ్స్ అమ్మి అతను డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేసింది రాజా రవివర్మే. అందుకోసం అతను కూడా సినిమా ఇండస్ట్రీకి ఒక పితామహుడు లాంటి వాడు. సో అప్పుడే అతను ఒక కమర్షియల్ స్టేజ్లో ఉండి అతను బాగా ప్రమోట్ చేసుకున్నాడు రాజా రవివర్మ. ఇది ఒక రాజమండ్రి లాంటి ఒక చిన్న చిన్న టౌన్ అది. బట్ ఇతను కూడా ఒక ఓజే కూల్రే అని బ్రిటిష్ అతను రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఈజ్ ఎంకరేజర్ టు హిమ్. బట్ తర్వాత ఇతను ఎర్లీ ఏజ్లో చనిపోవడం మూలంగా ఇతన్ని ఆ టైంకి ఓజే కూల్రే కూడా లండన్ వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడున్న వైస్ రాయల్ ఆర్డర్ రీడింగ్ ఇతన్ని ఇది కలకత్తాలో ఇతను ఎగ్జిబిషన్కి వచ్చి ఇనాగ్రేట్ చేసి ఆ రోజుల్లో ఇతను పెయింటింగ్ 300 రూపాయలకు కొన్నాడండి. అది ఇప్పటికీ వెంబ్లీ మ్యూజియంలో ఉందండి, లండన్లో వెంబ్లీ మ్యూజియంలో. అది ఇప్పటికీ సిద్ధార్థ రాఘోదయం అనే ఒక పెయింటింగ్ అండి. అది ఇప్పటికీ దామెర్ల రామారావు పెయింటింగ్ అక్కడ మీకు లండన్లో ఉందండి. కాకపోతే ఏంటంటే మనల్ని అతన్ని ప్రమోట్ చేసేవాళ్ళు లేరు, ప్రమోట్ చేయలేదు. అది మన తెలుగు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా చాలామంది, మన దామెర్ల రామారావు కాదు అలా వెనుకబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలా అనుకుంటే శ్రీశ్రీ ఆరుద్ర గారు చాలామంది చనిపోయిన తర్వాత, ఆత్రేయ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదో కొన్ని సమాజాల వాళ్ళు వాళ్ళని ప్రమోట్ చేసి వాళ్ళ పేరు మీద శత జయంతి ఉత్సవాలను ఏదైనా చేస్తున్నారు తప్ప వాళ్లకు నిజంగా రావాల్సినంత గుర్తింపు మన తెలుగు వాళ్ళకి ఎప్పుడు రాదండి. అసలు మన తెలుగు భాషే రామారావు గారు సీఎం అయిన తర్వాత ఉందని గుర్తించింది భారతదేశం అండి. సో అంత ఇది కొంచెం వెనకబడిన స్థాయిలో తెలుగు భాష అనేది ఉందండి. దేశ భాషలందరూ తెలుగు లెస్ అన్నారు కానీ తెలుగు ఎక్కడ ముందు లేదండి, తెలుగు లెస్ అండి. అంటే దీనికంటే ఒక రీజన్ ఏం లేదంటారా? అంటే రీజన్ కొన్ని రోజుల క్రితం ఆ టైంలో అంటే కనుక
ఇప్పుడు ఏ ప్రమోషన్స్ చేయడానికి లేదు. మరి ఇప్పుడు బోల్డ్ ఉన్నాయి, మీడియా కావచ్చు, తర్వాత టీవీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వెబ్ సిరీస్, ఇంకో ఏదన్నా కావచ్చు, అంటే చేయడానికి ఇప్పుడు ఉన్నా కూడా ఇప్పుడు కూడా తెలుగు వాళ్ళు వెనకబడిపోతున్నారు. అంటే తెలుగు వాళ్ళు ఎందుకు వెనకబడిపోతున్నారంటే మన మీద మనకు అభిమానం లేదండి, నా భాష పట్ల నాకు గౌరవం లేదండి. అదే తమిళ భాష తీసుకోండి, ఒక తమిళ్ ఛానల్ తీసుకోండి, తమిళ వాళ్ళు మాట్లాడితే స్పష్టమైన తమిళ్ ఉంటుంది తప్ప ఎక్కడ ఇతర భాషల్ని వాళ్ళు అది వాడుకోరు, యూజ్ చేయరు, పక్క తమిళ్గానే మాట్లాడతారు. సో వాళ్ళ అవసరమైతే తప్ప వేరే వాళ్ళ కమ్యూనికేట్ చేసేటప్పుడు కూడా తమిళే వాడతారు. వాళ్ళకు అర్థం కావట్లేదు అన్నప్పుడు వారు వేరే భాష వాడతారు తప్ప ఇంకో భాష వాడరు. అంతే తప్ప ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఉన్నానుకోండి, రాకపోయినా కానీ ముందు వేరే భాష మాట్లాడుతుంటారు. ఇప్పుడు మన సంస్కృతే కంప్లీట్ అది తెలుగు నేర్చుకోవటం వల్ల ఉపయోగం లేదు, ఇంగ్లీష్ నేర్చుకోండి, ఇంగ్లీష్ పాఠశాలలో అయిపోతున్నాయండి. అట్లెందుకంటే జాన్ వు అని ఒక డైరెక్టర్ ఉన్నాండి, అతను హాంకాంగ్ డైరెక్టర్ అండి, మన జాకీ చాన్ సినిమాలో డైరెక్ట్ చేసేవాడిని. అతని సినిమాలు చూసి అద్భుతంగా ఉన్నాయని హాలీవుడ్ వాళ్ళు అతనితో సినిమాలు తీశారండి. బ్రోకెన్ ఆరో చాలా మంచి సినిమాలు తీశారండి. బట్ ఈ నెవర్ స్పీక్ ఇంగ్లీష్ అండి, అతను ఎప్పుడు ఇంగ్లీష్ మాట్లాడలేదు. అతను ఇంగ్లీష్ వచ్చో రాదో తెలియదు, బట్ అతను ఏది చైనీసే మాట్లాడేవాళ్ళు. మీరు నా అవసరం ఉంది కాబట్టి నా భాషలో నేర్చుకుని మాట్లాడండి. అతను బీబీసీ ఇంటర్వ్యూ ఇచ్చినా చైనీస్లోనే మాట్లాడండి, హాంకాంగ్ భాషలోనే మాట్లాడండి, ఇంగ్లీష్ ఏం మాట్లాడలేదండి. అంటే వాళ్ళకు వాళ్ళ భాష మీద ఉన్న గౌరవం అండి. అట్లా మన వాళ్ళు ఎప్పుడు మన భాషను గొప్ప భాషగా ఎవ్వరు కూడా చెప్పలేదండి. తెలుగులో ఈవెన్ ఏది మన గురజాడప్పారావు తెలుగులో అంత ఏది గొప్ప అద్భుతమైన అది నాటకాలు, గొప్ప అద్భుతమైన సాహిత్యం రాసిన అతనే తెలుగును ఆయనే ప్రమోట్ చేయలేదండి. అర్థమైందండి. సో అందుకోసం మన తెలుగు ఎప్పుడు వెనకబడిపోయిందండి. దేశ భాషలందు తెలుగు లెస్ కాదు, లెస్ అన్నట్టుగానే ఉండిపోయింది. కరెక్ట్. ఒక గొప్ప నవల శ్వేతనాగు, అలాంటి శ్వేతనాగు సినిమా తీసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? యాక్చువల్గా శ్వేతనాగు తీసే ముందు నేను నాగప్రతిష్ట ఒక సినిమా చేశానండి. నాగప్రతిష్ట సినిమాకి మహేంద్ర గారని ప్రొడ్యూసర్ అండి. ఆయన నాకు అది మదర్ కన్సర్న్, వాళ్ళ కంపెనీ అనేది మదర్ కన్సర్న్. నేను ఇండస్ట్రీలో అప్రెంటిస్గా స్టార్ట్ చేసింది వాళ్ళ కంపెనీలోంచి అండి. నేను అప్రెంటిస్గా చేసే రోజుల్లోనే నా వర్క్ స్టైల్ అది చూసి కొంచెం షార్ప్గా ఉన్న ఆయన డైరెక్టర్ అవుతావని నన్ను ఎంకరేజ్ చేశాడు ఆయన. ఇలా కొంతకాలం అయిన తర్వాత నేనేం డైరెక్టర్ చేస్తానయ్యా అన్నాడు. అంటే నా అది ఆ వర్క్ స్టైల్ చూసి, కొంచెం షార్ప్నెస్ చూసి. సో అన్న ఆ మాట ప్రకారం నేను 2001లో పూనాలో గ్రాఫిక్స్ నేర్చుకుంటున్నప్పుడు ఆయన నాకు ఫోన్ చేశాడు, ఎక్కడ ఉన్నావు సంజీవ్ అని. నేను ఇలా పూనాలో ఉన్నా. పూనాలో ఏం చేస్తున్నట్టు ఇలా గ్రాఫిక్స్ నేర్చుకుంటున్నాను, ఇండస్ట్రీ అంతా మరి గ్రాఫిక్స్ వెళ్తుంది కదా, అందులో నేను వెనకబడి ఉండటానికి నేను వచ్చాను అన్నాను. సో వెరీ గుడ్, నువ్వు తొందరగా వచ్చేసి నీతో నిన్ను డైరెక్టర్గా పెట్టి సినిమా తీద్దాం అనుకుంటున్నాను. షాక్ అనమాట. నాకు క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వచ్చింది. ఇట్లా నాకు క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వచ్చిందంటే నువ్వు ఇండస్ట్రీకి వచ్చింది జాబ్ చేయడానికా డైరెక్టర్ అవ్వడానికా అన్నాడు. డైరెక్టర్ అవ్వడానికా, మరి వచ్చేసి అన్నాడు. నాగప్రతిష్టాన్ని సినిమా చేశాను, రాసి సిజ్జు వాళ్ళతో పెట్టామండి. ఇంకా మహేంద్ర గారు నాకు ఇచ్చిన మొదటి అవకాశం అండి. అదృష్టవశాత్తు ఆ సినిమా బాగా ఆడిందండి. బాగా ఆడిన తర్వాత నెక్స్ట్ సినిమా ఏం చేయాలనుకున్న టైంలో సౌందర్యతో ఒక పవన్ సినిమా చేస్తే బాగుంటుంది అనుకున్నాం. అదైతే ఎలా ఉంటుందంటే, ఎప్పుడో నేను మద్రాసులో ఉన్నప్పుడు చదివిన నవల శ్వేతనాగు, అది చాలా బాగుంటుంది అనిపించింది. ఆ నవల్ని యాక్చువల్గా కోదండరామరెడ్డి విజయశాంతి గారిని పెట్టి సినిమా తీద్దాం అనుకున్నారు. ఇంకా చాలామంది కేఎస్ రామారావు గారు తీద్దాం అనుకున్నారు. నెక్స్ట్ శ్రవంతి రావు కిషోర్ గారు తీద్దాం అనుకున్నారు. వీళ్ళెవరూ చేయలేదు, నా కోసం అలా ఆగినట్లుంది. సో దానికి సంబంధించిన రైట్స్ శ్రవంతి రావు కిషోర్ గారి దగ్గర ఉంటే నేను వెళ్ళి ఆయనతో మాట్లాడి నేను రైట్స్ తెచ్చుకొని స్క్రిప్ట్ అంతా వర్క్ చేసుకున్నాను. స్క్రిప్ట్ అంతా వర్క్ చేసుకుని మేము ఆ నవలలో ఉన్న మంచి పాయింట్స్ తీసుకొని సినిమాకి ఏం కావాలో ఆ రకంగా అడాప్ట్ చేసుకున్నామండి. చేసుకున్న తర్వాత ఈ స్టోరీ సౌందర్య గారు చెప్పడానికి బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు వెళ్ళి సౌందర్య గారిని కలిశానండి. కలిసి ఇలాగా మీకు కథ చెప్పడానికి వచ్చాను అన్నాను. ఏం చేసావు బాబు అన్నాను. ఇలాగ నాగప్రతిష్ట చేశాను. బాగా ఆడింది కదా. అవునమ్మా బాగా ఆడింది. మళ్ళీ పవన్ సినిమానే అన్నారు. అవునండి అని. నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చేయను అన్నారు. మేడం 2000 అప్పు చేసి వచ్చానండి అన్నాను. సో వాట్, కాఫీ దాకా వెళ్ళండి అన్నారు. సో యాజ్ ఇట్ ఈస్ డిస్కషన్ జరిగిందని నేను బాగా డిసప్పాయింట్ అయ్యానండి.
ఏంటి నేను ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చాను, ఆవిడేంటి పవన్ సినిమాలు ఏనంది ఏంటి అలా అనుకొని లిటరల్లీ వీఆర్ వెయిటింగ్. నేను నా ఫ్రెండ్ అనంత్ అని వెళ్ళామండి, అతను జర్నలిస్ట్. ఇంకా అనంత్ నేను మొహాలు చూసుకుంటూ ఏంటి ఇంత డిస్కరేజింగ్గా చేశారు అలా అలా అని లిటరల్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ కాఫీ అండి. కాఫీ వచ్చేలోపు ఆవిడ ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు మధ్య మధ్యలో మా వైఫ్ చూసి కొంచెం అలా నవ్వారండి. చూసినప్పుడు మేడం మీ ద్వీప చూశానండి అన్నాను. ఆహా అన్న అలా దాని గురించి ఆ ద్వీప గురించి ఒక అద్భుతమైన ఎనాలిసిస్ ఇచ్చాను ఆడికి. నేను మాట్లాడిన విధానం ఆడికి బాగా నచ్చి, నువ్వు ఇంత బాగా మాట్లాడుతున్నావు, నాగప్రతిష్ట సినిమా చేశానన్నావు ఏంటి అన్నాను. అంటే మనకు ఒక విషయం తెలిసినంత మాత్రాన ఇంకో విషయం గురించి మన సినిమా తీయకూడదని అక్కర్లేదని, మనకి ఏ అవకాశం అయితే వస్తుందో దాన్ని మనం ఉపయోగించుకోవడం బాగుంటుంది అన్నాను. ఓహో అలాగా అని అలాగే ఆవిడ మాట్లాడే విధానం మాట్లాడి, మరి ఇప్పుడు నువ్వు ఏది ఇప్పుడు పావు కథ అన్నావు ఏంటి అంది. సరే అందులో ఒక సీన్ చెప్తాను మీకు నచ్చితే తర్వాత ప్రొసీడ్ అవుదామండి అన్నాను. అని చెప్పిన తర్వాత నేను ఆ సినిమాలో ఒక ఓపెనింగ్ సిచ్యువేషన్ చెప్పాను. ఆవిడకి అది బాగా నచ్చింది. ఏం చేసావు ఇంతకుముందు అని, ఇలాగే నేను రిథమ్స్ ఆఫ్ లవ్ అని దామెల రామారావు మీద డాక్యుమెంటరీ వచ్చేసండి, తర్వాత ఇది నాకు ఇంకా చాలా చేశాను డాక్యుమెంటరీస్, జనజీవన గానం అని ఫోక్ మ్యూజిక్ మీద చేశాను, ఇలా అలా చేశానన్న. అలాగే నీ దగ్గర సీడీ ఉందా? ఉంది అని అన్న ఇచ్చాను. ఆవిడ చూసి చాలా బాగుందయ్యా, డెఫినెట్గా నేను సినిమా చేద్దామని అలా నన్ను ఎంకరేజ్ చేసిందండి. సో ఎంకరేజ్ చేసినప్పుడు ఆవిడ అడిగింది మీ ప్రొడ్యూసర్స్ ఎవరు ఉన్నారంటే లేరండి అన్నాను. అయితే నేను ఎంఎస్ రాజు గారికి చెప్తాను వెళ్ళి కలవమన్నారు. సో ఆడ ఎంఎస్ రాజు గారికి ఫోన్ చేసి చెప్పారు మేము హైదరాబాద్ వచ్చి ఎంఎస్ రాజు గారిని కలుద్దామని ట్రై చేసాం, ఆయన మాకు దొరకలేదండి. ఆయన ఒక్కడ సినిమా రిలీజ్ అయ్యి బిజీలో ఉన్నాడు, దొరకలేదు. సో నాకు లేట్ అయిపోతుంది, ఏం చేయాలి ఏంటి అని అనుకున్న టైంలో మా సివి రెడ్డి గారు కలిశారండి. మేమేంటంటే రెగ్యులర్గా మా మీటింగ్ పాయింట్ ఏంటంటే మహేంద్ర గారి దగ్గర కలుస్తుంటాం. మహేంద్ర గారు అప్పుడు వేరే సినిమా చేస్తున్నారు, సో అందుకోసం ఆయన రెండు సినిమాలు ఒకేసారి చేయలేను అని అన్నారు. సో అప్పుడు సివి రెడ్డి గారు నేను చేస్తాను అన్నారు. అప్పుడు నేను మేడం గారికి అలా సివి రెడ్డి గారు చేస్తానంటే ఓకే ప్రొసీడ్ అన్నారు. సివి రెడ్డి గారు మేము కూర్చొని ఆ కథను ఇంకా డెవలప్ చేసి, బేసిక్గా సివి రెడ్డి గారు కూడా మంచి రైటర్ అండి, ఆయన మంచి రెండు మూడు నవలలు రాశారు. అందులో ఒక నవల నా దగ్గరే ఉంది, నేను చదివాను. ఆ సినిమా చేయాలని అతను చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ రకమైన ఇన్పుట్స్ చాలా ఉంటాయని అతను ఒక రైటర్గా, ఆయన ఈవెన్ డైరెక్టర్ కూడా, నంది అవార్డు తీసుకున్న డైరెక్టర్, మంచి డైరెక్టర్ అతను. పూర్వకాలంలో మనం ఇంతకుముందు కేవీ రెడ్డి గారి గురించి మాట్లాడుకున్నాగా ఆ స్థాయిలో చెప్పుకోదగ్గ వ్యక్తి, ఒక రచయిత, ఒక ఇది డైరెక్టరు, ఒక ప్రొడ్యూసరు, ఇవన్నీ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి అండి. సో నిజంగా అతను వీటన్నిటికంటే కూడా మంచి వ్యక్తి అండి. ఆయన ఆఫీస్కి వెళ్ళినా కానీ అందరిని చాలా మర్యాదగా, అతను ఏంటి చిన్న అది కారపూస చేసిస్తారండి, చాలా అద్భుతంగా ఉంటుంది అదండి. సో ఆ రకంగా చాలా మంచి వ్యక్తి అండి. సో ఆయనతో కూర్చొని దాన్ని ఇంకా డెవలప్ చేసి దాన్ని అలా ట్రావెల్ చేసుకుంటా వెళ్ళి ఆ ఒరిజినల్ నవలకు ఉన్న ఇది ఫ్లేవర్ ఏది చెడకుండా సాధ్యమైనంత వరకు మేము మంచి సినిమా చేసాం. నా అదృష్టం కొద్ది ఏంటంటే నాకు ఒక శ్వేతనాగతోనే 100 సినిమాలు చేసినంత ఖ్యాతి వచ్చిందండి. సో నా లైఫ్ దట్ ఈస్ ఎనఫ్ అన్నంత పేరు వచ్చింది ఆ సినిమాతో. శ్వేతనాగు సినిమా తీసే టైంలో అప్పటి ప్రముఖ నటిగా సౌందర్య గారు ఉన్నారు. అలాంటి సౌందర్యతో మీ జర్నీ? సౌందర్య గారికి శ్వేతనాగు 100వ చిత్రం అండి, నాకు 2వ చిత్రం అండి. ఆడికి 100వ చిత్రం, నాకు 2వ చిత్రం. బట్ గొప్పవాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో మనం తీసుకుంటే వివేకానంద గొప్పవాడు, 35 ఇయర్స్కి చనిపోయాడు. అలాగే మన ఆదిశంకర 30 ఇయర్స్కి పోయారు. అలాగే సౌందర్య గారు 32 ఇయర్స్ ఐ థింక్ సో. సో గ్రేట్ పీపుల్ అంతా తక్కువ టైంలోనే పోతారు. నిజంగా ఆవిడతో నేను రామారావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు, గొప్ప గొప్ప ఆర్టిస్టులతో పనిచేయలేకపోయినా సౌందర్య గారితో చేయటం నిజంగా ఈక్వల్గా వాళ్ళతో చేసినంత ఫీలింగ్ నాకు కలిగింది. అంత పేరు కూడా నాకు వచ్చింది. సో ఆవిడ డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అండి. ఆవిడ ఇప్పుడు సంజీవ్ రెడ్డి డైరెక్టరా, రాఘవేంద్రరావు గారు డైరెక్టరా, ఇంకెవరు డైరెక్టరా, దాసనారావు గారా అని ఆవిడే కాదు, డైరెక్టర్ ఇస్ డైరెక్టర్. ఆయన సంజీవ్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు ఆయన ఏంటి అలాంటిది ఉండదు. మనకి ఏం కావాలో మనకు ఆవిడ కమ్యూనికేట్ అయినట్టు చెప్పగలిగితే అది అలాగ ఖచ్చితంగా చేస్తున్నాను. సో ఆవిడ షీజ్ ఎ డైరెక్టర్స్ ఆర్టిస్ట్. పాము సినిమాలలో సక్సెస్ అనేది వస్తుందనేది ఒక నమ్మకం, దాని గురించి అంటే ఇక్కడ హాలీవుడ్ ప్రస్తావన తీయాల్సి వస్తుందండి. హాలీవుడ్లో
డైనోసార్స్ గోడ్జిల్లాలు ఎట్లా పెడతారో మనకు పాము అనేది అంత ఇదండి. మన పాము అనేది మన జీవితంలో ఉందండి. హాలీవుడ్లో గాడ్జిల్లాలు ఏది డైనోసార్ వాళ్ళ లైఫ్లో లేవు. అవి ఓన్లీ ఏది మన షోకేస్ బొమ్మలు మాత్రమే. కానీ మన నాగుపాము దేవుడి గదిలో ఉంటుంది, మన పూజ గదిలో ఉంటుంది. సో ఇట్ ఈస్ లింక్ విత్ అవర్ అది డైలీ లైఫ్ అండి. సో దట్టు ఇందాక యోగా ప్రస్తావన వచ్చినప్పుడు యోగాలు అద్భుతమైన ఒక ఇది ఉంటుంది, కుండలిని శక్తి, దట్ ఈస్ కాల్డ్ సర్పెంట్, ద పవర్ ఆఫ్ సర్పెంట్. సో ఇట్ ఈస్ ఫ్రమ్ దట్ సర్పెంట్ అనమాట. సో అట్లాగా మన జీవితంలో అది లింక్ అయి ఉంటుంది, అది డెఫినెట్గా సక్సెస్ అయి ఉండండి. ఎందుకంటే మన పురాణాల్లో ఎక్కడ తీసుకున్నా కానీ మనకు సర్పం అంటూ లేకుండా లేదండి. సో అది మన పూజ గదిలోంచి మన జీవితంలోనూ మన బాడీలోనూ ఒక భాగంగా ఉంది కాబట్టి అది ఆల్వేస్ మీకు సక్సెస్ ఫార్మాట్ అండి. అది మీరు సినిమాల నుంచి బుల్లితెర సీరియల్స్కి అడుగు పెట్టారు, ప్రత్యేకమైన కారణం అంటే ఏం లేదండి. శ్రీశ్రీ గారు ఏమన్నారు, ఆ వైపు నుంచి వీలు కానప్పుడు ఈ వైపు నుంచి నరకరమ్మన్నాడు. సో అందుకోసం మన అనుకోని పరిస్థితుల్లో శ్వేతనాగ తర్వాత తీసిన ఒక రెండు మూడు చిత్రాలు ప్రజాదరణకు నోచుకోలేదు. ఆ తర్వాత చిన్న గ్యాప్ వచ్చింది. సో ఆ గ్యాప్లో ఖాళీగా ఉండటం ఎందుకు, సో ఇటు కూడా ట్రై చేద్దామని అప్పుడు నేను శ్రీశ్రీ గారి మాటలు పట్టుకుని ఆ వైపు కాకుండా ఎటైనా ఇటు నుంచి నరుక్కొద్దామని అలా బుల్లితెరలోకి ఎంటర్ అయ్యాను. అలా ఫస్ట్ నేను ఈటీవీ అలాగా ఆడపిల్ల అనే సీరియల్ ద్వారా ఎంటర్ అయ్యానండి. అది చాలా ట్రమెండస్ హిట్ అండి. సో ఆ సీరియల్ వచ్చే రోజుల్లో అది 8:00 ఎప్పుడు వచ్చేదండి. భర్తలకు అన్నాలు పెట్టకుండా కూడా ఆ సీరియల్ అట్లా చూసేవాళ్ళు, అంత మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఆడది ఆధారం అని చేశాను, అది కూడా మంచి చాలా పెద్ద సక్సెస్. తర్వాత భార్యామణి అని చేశాను. ఆ తర్వాత నేను మా టీవీకి షిఫ్ట్ అయ్యాయి. మా టీవీలో కాంచనగంగ, అది ఆ రోజుల్లో మంచి హిట్టు. తర్వాత కుంకుమ పువ్వు చాలా పెద్ద హిట్టు. అసలు మా టీవీ చరిత్రలోనే ఫస్ట్ పెద్ద హిట్టు. ఆ తర్వాత కార్తీక దీపం ఇవన్నీ తర్వాత వచ్చాయి. ఆ తర్వాత గోరింటాకు డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు ఆయన ఒక ప్రొడక్షన్ చేస్తే జ్యోతి అనే సీరియల్ ఒకటి చేశాను. ఇలాగా ఇప్పుడు నీ వల్లే అని సీరియల్ చేస్తున్నాను. ఇలా సీరియల్ అలా కంటిన్యూ అవుతున్నాను. సీరియల్స్లో మీకు బాగా నచ్చిన సీరియల్ అంటే కొన్ని వరు నచ్చకుండా ఏ పని చేయం, అన్నీ నచ్చితేనే చేస్తాం. సినిమాకి సీరియల్కి తేడా ఏంటంటే సీరియల్ సాధ్యమైనంత వరకు హౌస్ వర్డ్స్ను దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. సినిమా అనేది కొంచెం కమర్షియల్, మాస్ ఎలిమెంట్స్ తోటి మాస్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి జరుగుతుంది. అక్కడ క్లాస్ ఉన్నారు, ఇక్కడ క్లాస్ ఉన్నారు, అది సెకండరీ. బట్ బేసిక్గా ఏంటంటే ఇక్కడ హౌస్ హోల్డ్స్ సీరియల్ అనేది ఓన్లీ మెంట్ ఫర్ హౌస్ హోల్డ్స్. సినిమా అనేది మాస్ కోసం అక్కడ ఉంటుంది. ఈ హౌస్ హోల్డ్స్ అనే చోట ఏంటంటే ఎవరైతే గృహిణులు ఎక్కువ ఉమెన్ సీరియల్కి బాగా అట్రాక్ట్ అవుతుంటారు కాబట్టి వాళ్ళ సైకాలజీ స్టేటస్ని బట్టి వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా మనం సీరియల్ చేయాల్సి వస్తుంది. పూర్వకాలంలో యుద్ధనపొడి, అది కోడూరి కౌసల్యదేవి గారు ఇలాంటి నవల రచయితలు ఉన్నప్పుడు ఆ రోజుల్లో రీడింగ్ ఉండేది. అప్పుడు టీవీలు అవి ఉండేవి కాబట్టి అప్పుడు నవల్స్ ఎక్కువ రీడింగ్ ఉండేది, వీక్లీ మ్యాగజైన్స్ కూడా ఉండేది. అప్పుడు ఆడ రచయితలు ఎక్కువ మంది పాపులర్గా ఉండేది. తర్వాత ఎన్నబూరు లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత మగ రచయితలు కొంచెం పాపులర్ అయ్యారు. కానీ అప్పుడు ఏంటంటే ఈ ఆడ రచయితలు అంతా సో ఆడవాళ్ళకు సంబంధించిన విషయాలు, వాళ్ళకి ఎలాగా ఉంటుంది, వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది, ఆ రకమైన నవల్స్ ఎక్కువగా రాసేవాళ్ళు. సో ఇప్పుడు సీరియల్స్ కూడా మగవాళ్ళు చేసినా కానీ ఆడవాళ్ళకు సంబంధించిన వరకు ఇప్పుడు ఈవెన్ మేము చాలా విషయాల్లో ఫిమేల్ ఆర్టిస్ట్ వాళ్ళ మేకప్ కానీ డ్రెస్అప్లో కానీ బాగా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సీరియల్లో కంటెంట్ కంటే కూడా ఈ ఆహార్యం మీద బాగా లేడీస్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటుంది కాబట్టి అది కూడా మాకు ఒక వర్క్ చేయాల్సి వస్తుంది. ఆర్ట్ సైడ్ కూడా ఇంకా మిగతా అన్ని ఆడవాళ్ళకు ఎలాంటి సెంటిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ సీరియల్స్లో మగ విలన్స్ కంటే ఆడ విలన్స్ ఎక్కువ ఉంటారు. ఈ బిగినించి కూడా కొంచెం ఉన్నా కానీ ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువైపోయిందంటే నిజానికి ఆడవాళ్లకు మగవాళ్ళ శత్రువు కానే కాదు, ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువు అని చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో నానుడి ఉంది.
సో మగ శత్రువుగా అంటే ఆడశత్రువును వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఎప్పుడు అత్త అంటే ఒక శత్రువునే చూస్తారు, అమ్మలాగా చూడరు. సో ఇట్లాంటివన్నీ వాళ్ళకు ఒక వాళ్ళ సైకాలజీకి తగ్గట్టుగా టీవీ సీరియల్ మనం చేయటం జరుగుతుంది అన్నమాట. సినిమాకి టీవీకి ఇదెంతవరకు న్యాయం అండి, ఆడవాళ్ళకు శత్రువులు చేయడం? న్యాయం అని కాదండి, ఇప్పుడు ఇక్కడ ఇది మనం సీరియల్ అయినా సినిమా అయినా జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, సో కిల్లింగ్ ఆఫ్ టైం వాస్తవంగా చెప్పాలంటే. సో దానికి సంబంధించిన ఇక్కడ వీళ్ళు ఈ సినిమాలు చూసి సీరియల్ చూసి ఎంతమంది మీద ప్రభావం పడుతుంది, ఎంతమంది దాన్ని రిఫ్లెక్ట్ అవుతారు, ఎంతమంది మారిపోతారు అనుకుంటే, మాదలంగారావు గారి సినిమాలు చూసి వాళ్ళందరూ విప్లవకారులు అవ్వాలి, విశ్వనాథ్ గారి సినిమాలు చూసి అందరూ సంగీతము నాట్యాలు నేర్చుకోవాలి. సో సినిమాలు సీరియల్స్ మూలంగా అంత ప్రభావం ఉంటుందో ఉండదో నేను మాత్రం ఖచ్చితంగా చెప్పలేను, కానీ ప్రభావం ఎలా ఉంటుంది, దుష్ప్రభావం మాత్రం చాలా ఉంటుంది. ఒక విలన్ ఉండుకో, విలన్ రిఫ్లెక్షన్ తొందరగా ఉంటుంది, మంచి రిఫ్లెక్షన్ అంత ఉండదు. అలాగే సీరియల్స్లో కూడా వాళ్ళు చూసి కాసేపు నవ్వుకొని పక్కకు పోతారు అనుకుంటాను తప్ప అంత ప్రభావం ఉంటుందని నేను అనుకుంటున్నాను. జస్ట్ ఫర్ టైం పాస్, జస్ట్ అది పల్లి బఠానీలాగా. సో అందుకోసం ఓ సీరియల్ ద్వారా కానీ ఓ సినిమా ద్వారా కానీ చైతన్యం తీసుకురావడం అనేది అంత ఈజీ కాదని నేను అనుకుంటాను. సో జస్ట్ వీఆర్ ఎంటర్టైనింగ్ ద పీపుల్. సో ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటాం తప్ప ఇది ఒక ప్రపంచాన్ని మార్చేసే ఇండస్ట్రీ అని ఎక్కడ ఎవరు చెప్పినట్టు నాకు తెలియదు. సినిమా అయినా సీరియల్ అయినా తీసినప్పుడు అందులో ఎంతో కొంత నీతి అనేది చెప్తారు. నీతి పక్కన పెట్టి మిగిలిందంతా అంటే నీతి అనేది అంటే ఒక మోటో ఉంటుంది, ఒక సినిమా అంటే పర్పస్. సో నాట్ ఓన్లీ మనీ పర్పస్, బట్ మన సినిమాలో ఏం చెప్పదలుచుకున్నాం, ఒక పర్పస్ అనేది ఉంటుంది. ఆ పర్పస్ని అందరు ఫాలో అవుతారని అనుకో, బట్ మనం చేసేటప్పుడు ఏంటంటే ఒక సోషల్ కాజ్ ఉండాలి, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి అనేదే మేము ఆలోచిస్తాం. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంది, ఒక సోషల్ కాజ్ ఎంత ఉందని చెప్తాం. నా సినిమా చూసి మారిపోతారు, నా సీరియల్ చూసి మారిపోతారు అనే ఆలోచన లేదు. ఇప్పుడు ఓటీటీ చిత్రాల విడుదల పట్ల అభిప్రాయం? చాలా మంచి ప్రశ్న అండి, దీని గురించి నేను కొంచెం వివరంగా చెప్తాను. సో కళలు అనేది ఒక సమాజ చైతన్యం కోసం అండి, సమాజాన్ని భ్రష్ట పట్టించడానికి కాదండి. ఈ ఓటీటీ అనేది ఏంటంటే కొంచెం ఏదంటే ఒక అతిగా ఉంటుంది, అతిగా ఉండటం తప్పని నేను అన్ను. ఓటీటీ కాన్సెప్ట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఏ పబ్లిక్ వ్యూ అండి. ఓటీటీ కాన్సెప్ట్ అనేది ఓటీటీ కాన్సెప్ట్ అండి, ఇట్ ఇస్ అ పర్సనల్ కాన్సెప్ట్. ఎవరి వాళ్ళు మొబైల్లోనూ ఎవరి వాళ్ళు పర్సనల్ టీవీలోనూ చూసుకోవటం, ఇట్ ఈస్ నాట్ ఏ గ్రూప్ వ్యూయింగ్ సిస్టమ్ అండి. ఇండివిజువల్ ఎవరి గారు పర్సనల్ అనమాట. ఆ రూమ్లో కూర్చొని అంటే ఆ ఓటీటీ కాన్సెప్ట్ ఏంటంటే ఇంట్లో నలుగురు ఉన్నారనుకో, నలుగురు ఒక సబ్స్క్రైబర్ కాదండి వాళ్ళకి, నాలుగు సబ్స్క్రైబర్స్ అండి. సో అది వాళ్ళ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లు ఏంటంటే ప్రతి మనిషిలో కొన్ని హిడెన్ ఇది ఫీలింగ్స్ ఉంటాయి, ఆ హిడెన్ ఫీలింగ్స్ని కానీ హిడెన్ వాళ్ళు ఎలాగా బయట పెట్టుకోలేరు. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా ఆ హిడెన్ ఏదైతే వాళ్ళకు మనసులో ఉన్న కోరికలను వాళ్ళు చూసుకోగలుగుతున్నారు. మనం చాలా చోట్ల ఎవరినన్నా తిట్టాలన్నా కానీ మన పరిస్థితుల ప్రభావంతో ఆ సరౌండింగ్స్ని బట్టి మనం సెన్సార్ చేసుకొని వాళ్ళని తిట్టలేమండి, కొన్ని మనల్ని మనం సెన్సార్ చేసి. అదేంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ, మన వ్యక్తిగత మన క్యారెక్టర్ను మనం డిగ్రేడ్ చేసుకోకుండా ఉండడానికి మనం కంట్రోల్ చేసుకొని మన కోపాన్ని కూడా మనం అణుచుకుంటాం. అదే ఓటీటీ ప్లాట్ఫామ్లో అవన్నీ ఏముండండి, ఓపెన్ అనమాట, ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్. సో అది ఓన్లీ ప్యూర్ కమర్షియల్ అండి. సో దానివల్ల సమాజానికి ఉపయోగం అంటే నథింగ్ అని. అఫ్ కోర్స్ నేను కూడా చేస్తానేమో, నేను కూడా అదే పద్ధతిలో చేయాల్సి వస్తుంది. ఏంటంటే ఇది కమర్షియల్, అది కమర్షియల్ ఇండివిజువల్ ఎంటర్టైన్మెంట్ అది. సో ఇప్పుడు ఆ మార్కెట్లో ఆ సిగ్మెంట్లో నేనుండాలంటే నేను కూడా అలాగే చేయాలి. సో దీనికి ఏంటంటే నేను చాలాసార్లు సెన్సార్ మెంబర్స్ వాళ్ళని నాకు తెలిసిన బాగా క్లోజ్ ఉన్న ఇడవల్లి గారితో కూడా చాలాసార్లు నేను దీని గురించి డిస్కస్ చేశాను. ఏమండి ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇంత చాలా విచ్చలవిడిగా వస్తుంది, దానికి కంట్రోల్ లేదా అని అడిగాను. దీని గురించి సెన్సార్ పెట్టాలని ఆలోచిస్తున్నారండి, సెన్సార్ చేయాలనుకుంటున్నారా? సెన్సార్ ఎక్కడి వరకు చేస్తారు? ఇండియా వరకు చేస్తారు. మరి వేరే దేశాల్లో సెన్సార్ లేదు, ఆ వాటితోటి మన వాళ్ళు పోటీ పడలేరు కదండి. మరి అప్పుడు సెన్సార్ చేస్తే మన వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్ చేయటం మానేస్తారు కదా అండి అన్న. అదే ఒక సమస్యలో ఏం చేయాలని తలమునకలా ఆలోచిస్తున్నాం అండి అని ఆయన అన్నారు. సో ఇలాంటి సమస్య ఒకటి ఉంది, అదేంటంటే ఇప్పుడు నలుగురు నడిచే దారిలో కాదు అసలు ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది, అది సపరేట్ ఇది షార్ట్ కట్ రూట్ అన్నమాట.
సో ఇప్పుడు మనం ఆ షార్ట్కట్ రూట్ కాదని మనం ఇలా వెళ్ళాం అనుకోండి, ఆ ప్లాట్ఫామ్లో ఎవరు సక్సీడ్ కాలేరు. అందుకోసం సో అది పర్సనల్, అది ఒక వ్యక్తిగతమైన వ్యూయింగ్ కాబట్టి మరి దాన్ని ఎలాగ చేస్తారో ఐ హ్యావ్ నో ఐడియా అండి. బట్ అది కొంతవరకు అయితే కొంత కంట్రోల్ చేస్తే బాగుంటుంది అని నా పర్సనల్ ఫీలింగ్, ఒపీనియన్ అండి. దీనివల్ల నష్టాలు ఎక్కువ ఉంటాయి అంటారా, ఫ్యామిలీ పరంగా కానీ ఇటు సమాజపరంగా కానీ? ఇప్పుడు ఒక సినిమా ద్వారా, ఒక ఓటీటీ సీరియల్ ద్వారా, ఒక ఓటీటీ సినిమా ద్వారా అంత ప్రభావం ఉంటుందని నేను అనుకోనండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ చాలామంది ఎడ్యుకేటెడ్స్ అయ్యారండి. సో విలేజ్లో కూడా చాలా వరకు ఎడ్యుకేషన్ వచ్చిందండి. ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్ ద్వారా, చదువు ద్వారా మనుషులు సంస్కారవంతులు అవుతారైతే నేను అనుకోనండి. అట్లాగే ఒక ఓటీటీలో వచ్చిన ప్రోగ్రామ్ చూసి చెడిపోతారని కూడా నేను అనుకోనండి. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా చోట్ల విలేజ్లో చూస్తే ఓటీటీలో మాట్లాడలేని మాటలే మాట్లాడుకుంటుంటారు. సో మనం ఒక సభ్య సమాజంలోకి వచ్చినప్పుడు మనం సెన్సార్ చేసుకుంటాం. మనం అద్భుతమైన మంచి బట్టలు వేసుకున్నట్టు మంచి మాటలు మాట్లాడాలనుకుంటాం తప్ప, కొంచెం కింద స్థాయికి వెళ్ళాం అనుకోండి, సో ఓటీటీలో మాట్లాడుకున్నట్టే ఉంటాయి మాటలు. సో అన్నట్టు సినిమాల్లో అయితే ఒక నలుగురు కలిసి చూస్తారు, ఒక ఫ్యామిలీ చూస్తారు, ఫ్యామిలీ చూస్తారు, కలిసి కానీ చూస్తారు, ఫ్యామిలీ ఎవరికి వాళ్ళు చూస్తారు కాబట్టి చెడు ప్రభావం ఎక్కువ ఉంటుందేమో అని అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవడానికి కూడా వీల్లేదండి. అంటే చూసినంత మాత్రం చెడిపోతారని కాదు, ఒక రకమైన ఆలోచన రావచ్చు, చెడు ఆలోచన రావచ్చు, చెడు ఆలోచన రావచ్చు. చెడిపోతారని, చెడిపోవటానికి కూడా లేదు కదా, మనకు చట్టాలు కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. అంటే ఒక తప్పు జరిగినా తప్పు జరగకుండా ప్రివెన్షన్ ఎవరు చేయట్లేదు. కొన్ని తప్పులు జరుగుతున్నాయి, దానికి శిక్షలలో కూడా పడుతున్నాయి, పడ్డా మళ్ళీ అలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ సినిమాల వల్లే అవుతున్నది కాదండి, ఒక వ్యక్తిగతమైన ఆలోచన విధానం వల్ల, అది అక్కడ పరిస్థితుల ప్రభావం వల్ల ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతాయి తప్ప, ఓ సినిమా ఓ ఓటీటీ చూసినంత మాత్రమే అవుతారనుకోవటానికి ఖచ్చితంగా లేదండి. బట్ కొంత ప్రభావం ఉండే అవకాశం ఉంది, కొంత ప్రభావం అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు కొత్తగా ఆరంభించే ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా ఇంకేమనుకోలేదండి. అదే ఒక 1 మంత్ మా అమ్మాయి అమ్మాయి రేపు మండే వీసా ఉంది, అమ్మాయికి అమ్మాయికి అయిపోయి ల్యాండ్ అయ్యేది ఫ్లై అయింది అనుకోండి, తర్వాత ఆలోచించాలి. అంటే ఒకటి ఓ సినిమా, ఓటీటీ రెండు అనుకుంటున్నాము. సో మీకు నచ్చిన డైరెక్టర్? జి అరవిందన్, మలయాళం డైరెక్టర్ అండి. అతను చిదంబరం అనే ఒక సినిమా చూశానండి, అద్భుతం అండి. నా లైఫ్లో చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాను. నేను మద్రాసులో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ నేను అది మన తేనంపేట నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే దూరదర్శన్ టీవీలో ఆ సినిమా వస్తుంటే 2.5 గంటలు అలా నిలబడి ఆ సినిమాని చూశానండి. సో నాకు చాలా, నా లైఫ్లో నేను మర్చిపోలేనండి. ఆ తర్వాత నేను అరవిందర్ గారిని కలిసి అతను పాదాభివందనం చేసి, అసలు అద్భుతమైన సినిమా అండి, అసలు ఐ నెవర్ ఫర్గాట్ దట్ ఫిలిం చిదంబరం అని చెప్పానండి. సంగీత దర్శకుడు కేవి మహాదేవన్ గారని. హీరో? హీరో గోపి అండి, మలయాళం హీరో గోపి. సో అతన్ని అదే ఫస్ట్ సినిమా కూడా నేను చూసింది, అదే మన చిదంబరంలో. సో చాలా అద్భుతంగా అతని నటన అనిపించిందండి, చాలా న్యాచురల్గా అతను నటించాడండి. సో ఈవెన్ అది డైరెక్టర్ అరవిందన్ గొప్పతనమో ఇతను నటించడం గొప్పతనమో నాకు అర్థం కాలేదు, బట్ ఐ ఫెల్ట్ వెరీ గ్రేట్ అన్ గోపి అండి. నాకు 3 చాలా ఇష్టం అండి, పుస్తకాలు, సినిమాలు, సంగీతము, పెయింటింగ్. పెయింటింగ్ నేను పెయింటింగ్ని చాలా ఎంజాయ్ చేస్తాను, ఒక పెయింటింగ్ చూసి చాలా ఎంజాయ్ చేస్తాను, ప్రకృతిని కూడా అలాగే ఎంజాయ్ చేస్తాను. పుస్తకాలంటే విపరీతం. వీరేశలింగం గారు ఒక మాట అన్నారు, చిరిగిపోయిన చొక్క అయినా తొడుక్కో, ఓ మంచి పుస్తకం కొనుక్కోమన్నాను. అలాగే నేను చాలా పుస్తకాలు కొనుక్కుంటాను, చాలా పుస్తకాలు చదువుతూ ఉంటాను. సంగీతం చాలా ఇంట్రెస్ట్, అసలు సంగీతం పాట వినిపిస్తే పాట వెనకాల పరిగెత్తిన రోజులు కూడా ఉన్నాయి నేను. సో ఆల్మోస్ట్ లలిత కళలు అంటే నాకు బాగా ఇంట్రెస్ట్. సో ఆ ఇంట్రెస్ట్తోనే నేను సినిమా రంగంలోకి వచ్చాను అనుకుంటాను. క్రియేటివ్ రంగంలో ఉన్నవాళ్ళు సాహిత్యం మీద అధ్యయనం చేయడం పట్ల మీ అభిప్రాయం?
ప్రతి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు సాహిత్యం అనేది ఒక బాట లాంటిది. ఎందుకంటే మన నా ముందు తరం వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలన్ని ఒక స్క్రిప్చర్ రూపంలో, ఒక పుస్తకం రూపంలో, ఒక భాష రూపంలో వాళ్ళు పొందుపరిచి మనకి ఇచ్చారు. మనం ఈరోజు ఒక రామాయణ మహాభారతాలని మనం ఈరోజు అధ్యయనం చేస్తేనే ఒక అద్భుతమైన కావ్యరూపం వస్తుంది. దానికి పోతనమాతుడు కావచ్చు, వాల్మీకి కావచ్చు, వేదవ్యాసుడు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్చర్స్ ఏదైతే ఉన్నాయో అవి అధ్యయనం చేయటం మూలంగా నేను ఇప్పుడు క్రియేట్ చేయడానికి, రీక్రియేట్ చేయడానికి డైరెక్ట్ అయినవాడు ఇస్ నాట్ ఎ డైరెక్ట్ క్రియేటర్, ఇస్ నాట్ ఎ డైరెక్ట్ క్రియేటర్, రీక్రియేటర్, రినైంజెన్స్, మళ్ళీ రీబర్త్ ఇస్తున్నాం అన్నమాట. ఆ రీబర్త్ ఇవ్వటానికి నాకు ముందు తరం వాళ్ళు వేసిన బాటను నేను కరెక్ట్గా అధ్యయనం చేయగలుగుతూనే కదా నేను ఇక్కడ రీక్రియేట్ చేయడానికి ఉంటుంది. ఆ సాహిత్యం అనేది దర్శకులకు కావచ్చు, సంగీత దర్శకులకు కావచ్చు, ఇంకా ఎవరికైనా కావచ్చు, కొంత మనకు లిటరరీ అవగాహన ఉంటేనే మనం దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రామాయణం మీద నేను సినిమా తీయాలనుకున్నప్పుడు రామాయణం నాకు తెలియలేదనుకోండి నేనేం చేస్తాను? రాముడి క్యారెక్టర్ ఏంటి, సీత క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే నేను ఆ సాహిత్యం మీద క్షుణ్ణంగా అవగాహన నాకు ఉండాలి. ఆ క్షుణ్ణమైన అవగాహన ఉన్నప్పుడే నేను ఒక అద్భుతమైన చిత్రం ఇవ్వగలుగుతాను. నిన్నెక్కడో చదివాను రామారావు గారిది ఏదో సినిమా, నాకు గుర్తులేదు, పోతనామాత్యుడు రాసిన సినిమా, ఆయన దర్శకుడు దర్శకత్వం చేస్తే ఆయనను ఎవరో అడిగారు ఎస్టర్డే, నాకు సరిగ్గా గుర్తులేదు, ఒక పర్టికులర్ సీన్ని, ఈ సీన్ ఎలా ఉంది అని అడిగితే పోతనామాత్యుడు దర్శకత్వం వహించినంత ఇదిగా ఉంది అని అతను చెప్తే రామారావు గారు ఉబ్బి తబ్బిబ్బి అయిపోయారని నిన్నెక్కడో చదివాను, కరెక్ట్ ఆ పేర్లు నాకు గుర్తులేవు. అంటే పోతనామాత్యుడు రచించిన ఆ భాగవతంలోని సీక్వెన్స్ని రామారావు గారు అంత అద్భుతంగా చిత్రించాడని అతను వర్ణించాడు అనమాట. అదే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ మీద నాకు అవగాహన లేదనుకోండి నేను ఎలాగా పిక్చరైజ్ చేయగలుగుతాను? అతను దర్శకులైనా సంగీత దర్శకులైనా ఏదైనా కానీ ఆ సాహిత్యం మీద మనకు పట్టుంటేనే మనం క్రియేట్ చేసే దాంట్లో అంత అద్భుతమైన విలువలు కనిపిస్తాయని నేను నమ్ముతాను. సంజీవ రెడ్డి గారు, మీ విలువైన సమయాన్ని మా విక్టరీ ప్రేక్షకులకు కేటాయించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం.